హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ క్యారెట్ ఫ్రై అన్నంలోకి ఇంకా చపాతీ పుల్కాలలోకి కూడా చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యారెట్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా కడిగి స్కిన్ పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి శనగపప్పు ఇలా దూరగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి పప్పులు ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి పోపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ ముక్కలను ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యారెట్ వేగటానికి ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా వేగిపోతుంది ఇలా త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పసుపు పచ్చివాసన పోయాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ క్యారెట్ కర్రీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి క్యారెట్ని చెక్ చేద్దాం ముక్కలను ఇలా ప్రెస్ చేసి చూస్తే కట్ అవ్వాలి ఇలా క్యారెట్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇదే విధంగా మీరు క్యారెట్తో కాకుండా ఆలు కానీ లేదా బీట్రూట్తో కూడా ఇదే మసాలా పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించాలి ఒక నిమిషంలోనే వేగిపోతుంది మసాలా పౌడర్లోకి కొబ్బరిని వేసాం కాబట్టి మరి ఎక్కువసేపు వేయిస్తే కొబ్బరి స్మెల్ వచ్చేస్తుంది ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పొడి ఉండాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ క్యారెట్ ఫ్రై వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్